ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం అన్ని ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి రాబోయే ఐపీఎల్ సీజన్ కు ముందుగా మెగా వేలం నిర్వహించినారు కాబట్టి ఐపీఎల్ రూల్స్ ప్రకారం జట్లలో చాలానే మార్పులు రానున్నాయి ప్రస్తుత ప్లేయర్స్ లో కేవలం నలుగురిని మాత్రమే ఉంచుకునే అవకాశం ఉంటుంది ఏ జట్టు ఏ ప్లేయర్ ని ఉంచుకుంటుంది ఎవరిని వదులుకుంటుంది అనేది క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ముందు ఎంఎస్ ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ వదులుకునే ఆ టాప్ ఫైవ్ ప్లేయర్స్ వీల్ అంటూ క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది ముంబైకి చెందిన ఆల్రౌండర్ షార్దుల్ ఠాకూర్ గత సీజన్ లో తొమ్మిది మ్యాచెస్ లో ఐదు వికెట్లు మాత్రమే తీశాడు పరుగులు కూడా పెద్దగా లేవు ఇక నాలుగు కోట్లతో దక్కించుకున్న అంచనాలను అందుకోవడంలో పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు కాబట్టి ఠాకూర్ ను వదిలిపెట్టే అవకాశం ఉంది ఇక ఇంగ్లాండ్ ఆల్రౌండర్ అలీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఎనిమిది మ్యాచ్ లో కేవలం నూట ఇరవై ఎనిమిది పరుగులు చేసి రెండు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు ఈ ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని చెన్నై టీం మొయిన్ అలీని కూడా వదిలిపెట్టే అవకాశం ఉంది అలాగే న్యూజిలాండ్ ఆల్రౌండర్ డ్యానన్ మిచల్ ను చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా పద్నాలుగు కోట్లకు దక్కించుకుంది అయితే ఐపీఎల్ ట్వంటీ లో అతని ప్రదర్శన తో సిఎస్కే సంతృప్తిగా లేదని చర్చ జరుగుతోంది అదే విధంగా రాజస్థాన్ ఆల్ రౌండర్ దీపక్ చాహర్ గత రెండు ఐపీఎల్ సీజన్ల నుండి గాయాలతో పోరాడుతున్నాడు దీపక్ చాహర్ ఐపీఎల్ ట్వంటీ లో ఎనిమిది మ్యాచ్లు మాత్రమే ఆడి ఐదు వికెట్లు తీశాడు ఇక అంతకు ముందు సీజన్ ఐపిఎల్ ట్వంటీ లో అతను పది మ్యాచ్లు మాత్రమే ఆడాడు ఇక ముంబై బ్యాటర్ అజింక్య రహానే సీనియర్ ప్లేయర్ కావడంతో అతని నుంచి బిగ్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు ఆశించింది ధోని టీం కానీ అతని ప్రదర్శన ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో పేలవంగా ఉంది ఇక అజింక్య రహానే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ లో నూట డెబ్బై రెండు కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో మూడు వందల ఇరవై ఆరు పరుగులు చేసి ఆకట్టుకున్నాడు కానీ రెండు వేల ఇరవై నాలుగులో రహానే కేవలం నూట ఇరవై మూడు స్ట్రైక్ రేట్ తో రెండు వందల నలభై రెండు పరుగులు మాత్రమే చేశాడు